నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుటుంబ సభ్యులు వెంటనే నెల్లూరు అపోలో హాస్పిటల్కు ఆయన్ని తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఇప్పుడు చెన్నైకి తరలించారు. ఇక ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నెల్లూరు అపోలో హాస్పిటల్కు తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించారు. అయితే మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు. ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి. ఈరోజు ఉదయం ఛాతిలో కొంత అసహనంగా ఉంది అంటూ మేకపాటి వైద్యుణ్ణి సంప్రదించారు. అయితే తొలుత ఆ వైద్యులు యాంజియోగ్రామ్ చేసి గుండెకు సంబంధించిన సమస్య ఏదో ఉంది, మీరు వీలైనంత త్వరగా దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనడం, నెల్లూరులోని అపోలో హాస్పిటల్కి ఆయన్ని తరలించడం, అక్కడ కూడా వైద్యులు వైద్య పరీక్ష చేసి మెరుగైన వైద్యం కోసం ఇప్పుడు చెన్నైకి తరలించినట్లుగా మనకు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొత్తానికి చెన్నైలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ మధ్య కాలంలో గుండె నొప్పులు సర్వసాధారణమైపోయాయనే చెప్పాలి. మొన్నటికి మొన్న నందమూరి తారక రత్న అక్కడ గుండెపోటుతో గురవ్వడం, ప్రస్తుతం అతను విదేశాల్లో మెరుగైన వైద్యం తీసుకోవడం జరుగుతోంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా చెన్నైకి తరలించారు అతన్ని మెరుగైన వైద్యం కోసం. ప్రస్తుతం ఆయన చెన్నైలో వైద్యం తీసుకుంటున్నారు.